మత్తయి సువార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. అలాగే మరొక మాట లూకా సువార్త రెండో అధ్యాయం పదకొండో వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చదువుకున్న ఈ లేఖన భాగములపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి చేరి వచ్చిన మనందరితో కూడా ప్రభు మాట్లాడినగాక. దేవుని వాక్యము వినుట వలన కలిగే ఆశీర్వాదాలకు మనల్ని దేవుడు పాత్రులుగా చేయనుగా. చిన్న ప్రార్థన చేస్తాము. ప్రేమగల తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మీ నామం మహింపచ్చబడడానికి కృప చూపించారు వనములు. చదువుకున్న లేఖన భాగాలు తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరు విరిచి ఆశీర్వదించి మాకు అందచేయము. ధర్మశాస్త్రలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కనులు తెరువు. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి మానవుడిగా హృదించడంలో కలిగి ఉన్న ఉద్దేశం అర్థం చేసుకోవటానికి, ఆ ఉద్దేశంలోనికి ప్రవేశించడానికి నీ సహాయపడం మీ దీవెనలు కోరుతూ మరొకసారి మీ ఆత్మ ద్వారా నూతనంగా నన్ను అభిషేకించమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. లూకా సువార్త రెండో అధ్యాయం పదకొండో వచనంలో మనం చదువుకున్నాం, రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అని. యేసు అనేటువంటి పేరు ఆయనకి ఇవ్వబడుతుందని మత్తయి సువార్త 1:21 చదువుకున్నాం. అక్కడనే యేసు అనేటువంటి మాటకు అర్థం కూడా చెప్పబడింది, నిర్వచనం కూడా ఇవ్వబడింది. యేసు అను మాటకు అర్థం తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించేవాడు. ఓ మాటలు చెప్పుకోవాలంటే ఆయన రక్షకుడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. రక్షకులు వేరువేరుగా ఉండవచ్చు, ఎందుకంటే రక్షకుడు అని అంటే అర్థం ఏంటంటే ప్రమాదం నుండి తప్పించేవాడు అని అర్థం, కాపాడేవాడు అని అర్థం. ఒకవేళ నాకు తీవ్రమైన జబ్బు చేసింది, ఆసుపత్రికి వెళ్ళాను, డాక్టర్ సరైన వైద్యం చేశాడు, నన్ను బ్రతికించాడు, సో ఆయన నాకు రక్షకుడే, నా ప్రాణాన్ని కాపాడినవాడే. పొరపాటున నేను నీళ్ళలో పడ్డాను, ఈత రాదు నాకు, ఎవరో సహాయపడ్డారు, ఒడ్డుకు లాగారు నన్ను, నా ప్రాణాన్ని కాపాడారు, ఆయన కూడా నాకు రక్షకుడే అవుతాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనల్ని ప్రమాదంలోనికి నెట్టే, ప్రాణాపాయకరమైన పరిస్థితుల్లోనికి మనల్ని తీసుకుని వెళ్ళే. కానీ ప్రమాదాలన్నిటికంటే బహు తీవ్రమైనటువంటి ప్రమాదం ఒకటి ఉంది, అదే పాపం. అంటే ఈ పాపము మానవుని జీవితంలో తీసుకొచ్చేటువంటి నష్టాలు ఏంటి అన్న విషయం మనం అర్థం చేసుకుంటే ఆ విషయంలో మనం అంత తేలిగ్గా ఉండం, నిర్లక్ష్యంగా ఉండం. ఒక వ్యాధి నాకు సోకింది, ఆ వ్యాధి నన్ను మరణానికి దారితీస్తుంది అని తెలుసుకున్నప్పుడు బాగు చేసుకోవడానికి నేను ఎంత ప్రయత్నిస్తానో, ఎంత ఖర్చు పెట్టుకోవడానికైనా నేను ప్రయత్నిస్తానో, అట్లాగనే ఈ పాపము అనేటువంటిది మానవుని జీవితంలో తీసుకొచ్చేటువంటి నష్టాలు మనం అర్థం చేసుకున్నప్పుడు దాని నుంచి విడిపించేవాడు ఎవరు, నేను ఎక్కడికి వెళ్ళాలి అన్నటువంటి ఆతురత మన జీవితంలో కలుగుతుంది. ఈ రాత్రి ఆ పాపం బట్టి వచ్చేటువంటి ఫలితాలు ఏంటి అన్న విషయాలు కొన్ని నేను మీకు చెప్తాను. ఈ రక్షకుడు దేని కొరకు వచ్చాడు అనంటే ఆ పాప విముక్తులుగా చేయటానికే వచ్చాడు. అందుకే ఆయనకు పేరు యేసు, అనగా తన ప్రజలను వారి పాపము నుండి రక్షించువాడు.
వ్యాధుల నుంచి, బలహీనతల నుంచి, ప్రమాదాల నుంచి కాదు కాపాడేది ఈయన. అవి కూడా చేయగలడు, కానీ ప్రాముఖ్యంగా ఆయన మన పాపం నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. పాపం చేసే పని ఏంటి అని అంటే, మొదటిగా దేవుని వాక్యంలో రాయబడింది కీర్తనలు 38:4 ఈ మాట మనం చదువుతాం. నా దోషములు నా తల మీదుగా పొరలిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి అని. అంటే పాపము మనకు బరువు అవుతుంది, భారమవుతుంది. ఎక్కడ భారమవుతుంది అని అంటే, దేవుడు మానవునిలో ఒక కాన్షియన్స్ పెట్టాడు, మనస్సాక్షి అంటారు. నువ్వు ఏదైనా తప్పు చేయగానే ఆ కాన్షియన్స్ నిన్ను ప్రిక్ చేస్తుంది, బాధ పెడుతుంది, అరే తప్పు చేసావురా అని నీకు చెప్తుంది, నిన్ను బాధ పెడుతుంది కూడా. చివరికి ఒకవేళ నువ్వు దాన్ని రెక్టిఫై చేసుకోకపోతే, సరిచేసుకోకపోతే అది నీ మీద భారమవుతుంది. అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నీకు నెమ్మది లేకుండా చేస్తుంది. ఒక్క పొరపాటే కాదు, ఇలాగ నువ్వు చేసే ప్రతి పొరపాటు కూడా నీ మనసు మీద భారం అవడం ప్రారంభిస్తుంది. అది ఎంత భారం అవుతుంది అని అంటే, కొన్నిసార్లు మనకు రాత్రులు నిద్ర కూడా పట్టదు, మనశ్శాంతిని పోగొట్టుకుంటాం, తింటాము, త్రాగుతాము, కట్టుకుంటాము, మనం సంపాదించింది అనుభవిస్తుంటాం, కానీ మనకు నెమ్మది ఉండదు. ఈ రక్షకుడు మొట్టమొదటిగా దేని కొరకు వచ్చాడు అనంటే, ఈ భారాన్ని మన నుండి తొలగించడానికి, ఈ భారం నుండి మనల్ని రక్షించడానికి, మన మనస్సాక్షి మీద నిరారోపణ చేస్తున్నటువంటి ఈ పాప భారం నుండి మనల్ని విడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సంచరిస్తున్నటువంటి దినాల్లో యోహాను సువార్త 1:29 ఈ మాట రాయబడింది, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎలా మోసుకొని పోతాడు, పాపం ఎలాగ మన నుంచి తొలగిస్తాడు అనంటే, బైబిల్ చెప్తుంది పాపానికి ప్రాయశ్చిత్తం జరగకుండా మనుషుడు పాప విముక్తుడు కాలేడు. పాపానికి విముక్తి ఎలా కలుగుతుంది, మరి ఆ ప్రాయశ్చిత్తం ఎలా కలుగుతుంది అంటే, రోమీలకు రాసిన పత్రిక 5:7 ఈ మాట ఉంటుంది, చనిపోయిన వాడు పాప విముక్తుడు అని రాయబడింది. అంటే ఒక మనిషి పాప విముక్తుడు కావాలంటే మరణం అనేటువంటి శిక్ష రావాలి. అంటే మనందరూ చావాల్సిందేనా అన్న ప్రశ్న మనకు వస్తుంది. మనం చావకుండా ఉండడానికి, పాప విముక్తులుగా మనల్ని చేయడానికి ఆయనే చనిపోవడానికి లోకానికి అరుదించాడు. అట్లా మనల్ని సేవ్ చేస్తున్నాడు. పాపం మన వ్యక్తిగతమైన జీవితంలో మనకి శిక్ష తీసుకొచ్చింది, బరువు తీసుకొచ్చింది, భారాన్ని తీసుకొచ్చింది. మొదటిగా దేని నుండి ఆయన మనల్ని రక్షిస్తాడంటే, ఈ పాప భారం నుంచి రక్షిస్తాడు. అందుకొరకే ఆయన మన భారాలన్నీ తన మీద మోపుకోవాల్సి వచ్చింది. పేతురు రాసిన 1:24 ఈ మాట ఉంటుంది, మనం పాపము విషయమై చనిపోయి నీతి విషయమై బ్రతుకున్నట్లు ఆయన తానే మన పాపములను మ్రాను మీద మోసుకొనెను అని రాయబడింది. మానవాళి పాపం అంతటినీ కూడా తన మీద మోపుకున్నాడు, తాను భరించాడు. ఇది నానా, నీ పాపం యొక్క బరువు నువ్వు మోయాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఆయన భరించాడు కనుక. అలా భరించిన వాడు చేయాల్సిన పని ఏంటంటే, తను మరణం పొందాలి, ఎందుకంటే మరణం పొందుట వల్లనే పాప విముక్తుడు అవుతాడని రాయబడింది కనుక. మనకు ప్రత్యామ్నాయంగా ఏ మనుషుడైనా ఒకవేళ మన బరువు భరించాలంటే, మన పాప భారాన్ని భరించాలంటే, నిశ్చయంగా ఆ వ్యక్తి మన పాప దోషాన్ని కూడా భరించాలి, శిక్షను భరించాలి. యేసు ప్రభు ఈ లోకానికి రావటంలో ఉన్న ఉద్దేశం అదేనండి. పాపులం ఆ భారం మన మీద ఎక్కువైపోతూ ఉంది, ఆ భారాన్ని నుండి మనల్ని తొలగించాలని, మన మనసులు తేలిక చేయాలని ఆయన ఈ లోకానికి రక్షకుడుగా, అంటే మన శిక్ష నుండి మనల్ని తప్పించేటువంటి రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది మొదటి సంగతి. రెండవది, యోహాను సువార్త 8:34 ఈ మాట రాయబడింది, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అని.
సో సిన్ చేసే రెండవ పని ఏంటంటే, పాపం మన జీవితంలో చేసే రెండవ పని ఏంటంటే, అది మన మనసు మీద భారంగా ఉండడం మాత్రమే కాకుండా అది మనల్ని బానిసలుగా చేసుకుంటుంది. ఇట్ ఎన్స్లేవ్స్ అస్, మనల్ని బానిసలుగా చేస్తుంది, స్లేవరీలోనికి నడిపిస్తుంది. ఏంటి ఆ స్లేవరీ అని అంటే, 1947 మనకు స్వతంత్రం వచ్చిందని మనం చాలా సంబరపడతాం కదండి, భారతీయులు మనం అనుకుంటాం, వీఆర్ ఫ్రీ నౌ, లిబర్టీ వచ్చింది నాకు, స్వేచ్ఛ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది. యాక్చువల్ స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసా అండి? నిజమైన స్వాతంత్రం అంటే ఏంటి అని అంటే, బైబిల్ దానికి నిర్వచనం ఇచ్చింది. నిజమైన స్వాతంత్రం అంటే ఏంటంటే, నేను ఏది చేయాలి అని అనుకుంటానో అది చేయగలగడం, నేను ఏది చేయకూడదు అని అనుకుంటానో అది చేయకుండా ఉండడమే నిజమైన స్వాతంత్రం అంటే. బానిసత్వం అంటే ఏంటి? బానిసత్వమే మనకున్నటువంటి ఈ స్వేచ్ఛను హరిస్తుంది. ఒక బానిసకు తన ఇష్టానుసారంగా తాను ఆలోచించడానికి కానీ తాను చేయడానికి కానీ తనకు స్వేచ్ఛ ఉండదు. అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, మనమందరం కూడా స్వతంత్రులం అనుకుంటున్నాం కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒక్కసారి మన జీవితాన్ని మనం ఆలోచించుకుంటే ధైర్యంగా మనం చెప్పగలమా, నేను స్వేచ్ఛగా ఉన్నాను, నేను ఏది చేయాలనుకుంటున్నానో అదే చేస్తున్నాను, నేను ఏది చేయకూడదు అనుకుంటున్నానో అది చేయకుండా ఉంటున్నానని. వ్యక్తిగతంగా మన జీవితాలు ఆలోచించుకుంటే ఏది చేయకూడదు అనుకుంటామో అదే చేస్తాం, ఏది చేయాలనుకుంటామో అది చేయం. చెప్పండి, మనం స్వతంత్రులమేనా? బైబిల్లో ఒక గొప్ప వ్యక్తి, పౌల్ అనేటువంటి వ్యక్తి, తన జీవితాన్ని గురించి తాను స్టడీ చేసిన తర్వాత తాను చెప్పేటువంటి మాట ఏంటంటే, నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నాకు అర్థమైంది, మేలైనది చేయవలనన్న కోరిక నాకు కలుగుతూ ఉంది కానీ నా దాన్ని చేయుట నాకు కలుగటం లేదు, నేను చేయగోరిన మేలు చేయక చేయగోరని కీడు చేస్తూ ఉన్నాను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణానికి లోనైన శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? హూ కెన్ డెలివర్ మీ? ఎవరు నన్ను విడిపించగలడు? ఎవరు నన్ను స్వతంత్రుడిగా చేయగలడు? ఏ మానవుని చేతిలో ఇది లేదండి. ప్రతి మానవుడు పాపానికి బానిస అయిపోయాడు. నేను బూతులు ఆడకూడదు అని ఒక తీర్మానం చేస్తాను కానీ ఆడుతూనే ఉంటాను, చెడు చూడకూడదు అని అనుకుంటాను చూస్తూనే ఉన్నాను, మంచివాడుగా ఉండాలి అని ప్రయత్నిస్తున్నాను ఉండలేకపోతున్నాను. ఎప్పుడన్నా ఆలోచించావా ఎందుకు అలా జరుగుతుంది? మనలో ఉన్న ఈ పాపము మనల్ని ఎన్స్లేవ్ చేసింది, బానిసలుగా చేసింది, తన చెరలోనికి మనల్ని తీసుకుంది. ఇక్కడనే మనుషుడు స్వతంత్రుడు కావాలి. తను ఏది చేయాలనుకుంటాడో అది చేయగలిగి, ఏది చేయకూడదు అనుకుంటాడో అది చేయకుండా ఉండేటువంటి ఆ స్వేచ్ఛలోనికి ఒక మనుషుడు రావాలి. ఎలా వస్తారు అనంటే, అలాంటి స్వేచ్ఛను మనకు ప్రసాదించడానికే, రెండవదిగా అట్టి బానిసత్వం నుండి మనల్ని రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఆరుదించాల్సి వచ్చింది. ఆయన భూమి సంచరించిన కాలంలో యోహాను సువార్త 8:31 చెప్తాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారేమైతే సత్యమును గ్రహిస్తారు, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పాడు. సత్యం ఎవరు అనంటే 36వచనంలో ఆయనే చెప్తాడు, మీరు కుమారుని మాట వింటే స్వతంత్రులు అవుతారు, నిజముగా కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేస్తాడు అంటాడు. అంటే తను గురించే తాను చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 14:6 కూడా ఆయన ఈ మాట చెప్పాడు, నేనే మార్గమును సత్యము అని. ఎందుకు సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనంటే, ధర్మశాస్త్రము ఈ విషయాన్ని డిమాండ్ చేస్తుంది. ఏంటది అనంటే, ఒక మానవుని యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం జరగాలి అనంటే సత్యవంతుడు మానవునికి బదులుగా బలిగావించబడాలి, నీతిమంతుడు మానవునికి బదులుగా బలిగావించబడాలి. లోకంలో పుట్టినటువంటి మనుషుల్లో ఎవరైనప్పటికీ, ఎంత గొప్ప మహానుభావులైనప్పటికీ కూడా,
బైబిల్ చెప్తుంది వారిలో సత్యం కనపడదు. ధైర్యంగా తాను నేను సత్యవంతుడను, నాలో పాపం లేదు అని చెప్పగలిగినటువంటి వాడు ఒక యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే మానవాళి పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన మాత్రమే సరైన వాడైనాడు. చూడండి, మన పాప పరిహారం కొరకు మనం బలులు చేస్తాం, బలియాగాలు చేస్తాం, మేకలను కోడెలను వధించి వాటి రక్త ప్రోక్షణం చేసి పాపానికి పరిహారం కలిగింది అని మనం చెప్పుకుంటాం. బైబిల్ ఏం చెప్తుంది అనంటే, హెబ్రీ 10:4 ప్రకారం మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్త మానవుని పాపములను తీసివేయట అసాధ్యము. మానవ పాప పరిహారం కొరకు ఒక మానవుడే బలిగావించబడాలి. ఆ బలిగావించబడేటువంటి మానవుడు సత్యవంతుడై ఉండాలి, పాపరహితుడిగా ఉండాలి. ఎవరున్నారండి? అందుచేత ఇప్పుడు ఈ పాప బానిసత్వంలో నుంచి ఒకవేళ మనల్ని ఎవరన్నా విడిపించాలి అనంటే పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రాయశ్చిత్తం చేసే వ్యక్తి సత్యవంతుడై ఉండాలి. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నేనే ఆ సత్యం. యోహాను సువార్త 8:46 నడి బజార్లో ఈ రీతిగా నిలబడి ఆయన సవాల్ చేశాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని. ఆయన జన్మ పాపరాహిత్యమైనటువంటిది, ఎందుకంటే మనలాగా స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టినవాడు కాడు, కన్యక గర్భాన జన్మించాడు. అందువలన ఆయనకు జన్మ పాపం రాలేదు. ఆయన జీవితంలో కూడా పాపం చేయలేదు, కర్మనా కూడా పాపం చేయలేదు. ఆయనను విమర్శించినటువంటి విమర్శకులు, విమర్శన దృక్పథంతో చూచిన వారు సైతం ఏమని సాక్ష్యం ఇచ్చారంటే, ఈయన యందు ఏ దోషం మాకు కానరాలేదని. అందుచేత సత్యవంతుడైన వాడు పాపరహితుడు మాత్రమే పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలడు. కనుక నీ పాప దాస్యం నుండి విడిపించడానికి ఆయుధం మాత్రమే తగినవాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త రాస్తూ 7:25 రాస్తాడు. ఏమని రాస్తాడంటే, ఆయన నిష్కళంకుడు, నిర్దోషి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు. లోకమంతా ఎదురు చూస్తూ వచ్చింది మానవ పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు ఎవరున్నారని. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు స్వయంగా తానే భూమి మీదకి దిగి వచ్చాడు. మనుషుల్లో ఎవరు లేరు, మీకు ప్రత్యామ్నాయంగా ఎవరు లేరు, కనుక నేనే బలిగావించబడతానని సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని కలగజేసిన దేవుడు, సర్వవ్యాపి, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడైనటువంటి ఈ దేవుడు మానవ రూపాన్ని ధరించుకొని ఒక సాధారణమైన వ్యక్తిగా ఈ భూమి మీద జన్మించాడు. అదే క్రిస్మస్. ఎందుకొరకు జన్మించాడు అనంటే, ఈ పాప బానిసత్వంలో నుండి మనల్ని బయటపడేయడానికి, విముక్తులుగా చేయడానికి, దాని కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన వచ్చాడు. మూడవదిగా మనం ఆలోచిస్తే, పాపము అనేటువంటి మాటకు ఆదిమ హెబ్రీ భాషలో మనం సిన్ అని ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో పాపము అని అంటాం. హెబ్రీ భాషలో హఠ అనేటువంటి మాట వాడబడింది. హఠ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, మిస్సింగ్ ది టార్గెట్ అని అర్థం. అంటే గురితప్పిపోవడము అని అర్థం. గురితప్పిపోవడం అని అంటే అర్థం ఏంటి, మన టార్గెట్కి మనం చేరుకోలేము అని అర్థం. మన టార్గెట్కి మనం చేరుకోలేము. డూ యు నో వాట్ ఈజ్ యువర్ టార్గెట్? సర్వసాధారణంగా మీరు చాలామంది ఉపాధ్యాయులు ఉంటారు, ఇక్కడ మీ పిల్లల్ని అడుగుతుంటారు, రే నీ టార్గెట్ ఏంట్రా అంటే, ఒక డాక్టర్ అంటాడు, ఒకడు ఇంజనీర్ అంటాడు, ఒకడు సైంటిస్ట్ అంటాడు, ఇంకేదో చెప్తారు. అసలు మానవాళికి ఉన్నటువంటి టార్గెట్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ టార్గెట్? నీ జీవిత గమ్యం ఏంటి? వేర్ యు ఆర్ గోయింగ్ టు ఎండ్ యువర్ లైఫ్? ఎక్కడ ముగించబోతున్నావు నీ జీవితాన్ని అని ఆలోచిస్తే, ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకుంటే అక్కడికి పోతామంట కదండి. కూర్చోండి, మనం విజయవాడ వాస్తవ్యాలు, ఏదో అఫీషియల్ వర్క్ మీద మనం బాంబేకి వెళ్ళాం, ఒక 10 డేస్ వర్క్, అది 9 డేస్ అయిపోయింది. 10th డే లాస్ట్ డే, మీకేమైనా కలవరం ఉంటుందా అండి, అమ్మో 10వ రోజు వచ్చేసింది, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి అని భయపడతారా?
ఎందుకు భయపడరు? మీకు తెలుసు మీరు ఎక్కడి నుంచి వచ్చారో, కనుక అక్కడికి వెళ్ళడానికి మీరు సిద్ధపడుతూ ఉంటారు. ఏ ఆందోళన ఉండదు, కలవరం ఉండదు. కనుక ఒకవేళ ఎవరన్నా అడిగారు అనుకోండి, ఏమండి చాలా ఖుషిగా ఉన్నారు ఏంటి అని అంటే, వెళ్ళిపోతున్నానండి మళ్ళీ మా గ్రామానికి వెళ్ళిపోతున్నాను. బికాజ్ వీ నో ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ కమ్, ఎక్కడి నుంచి వచ్చామన్న సంగతి మనకు తెలుసు. మరి అలాగైతే మనం ఎక్కడి నుంచి వచ్చాం? బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రసంగి 12వ అధ్యాయంలో, మన్నైనది వెనకటి వల్లనే మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు పోతుంది. ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా? మనందరం దేవుని సృష్టి, ఆయన పిల్లలం, ఆయన కడుపున పుట్టిన పిల్లలం. అది మన ఆరిజిన్. అక్కడికి మనం వెళ్ళిపోవాలి, అక్కడికి మనం చేరుకోవాలి. పాపం చేస్తున్నటువంటి పని ఏంటంటే, హఠ అనేటువంటి మాటకు అర్థం మిస్సింగ్ ది టార్గెట్. రావడమేమో వచ్చేసాం ఈ లోకంలోనికి, కానీ ఎక్కడికి పోవాలో తెలియట్లేదు. ఒకవేళ తెలిసినా అక్కడికి ఎలా చేరుకోవాలో మనకు అర్థం కావడం లేదు. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. మనం అంటాం కదండి, మన ఆత్మ పరమాత్మునితో లీనం కావాలి అని అంటాం కదా. దేవుడు పరమాత్మ, మనము ఆత్మ. వాస్తవానికి కనపడుతున్న ఈ దేహాలు వ్యక్తిత్వం కాదు. ఈ శరీరం అనేది ఒక ఇల్లు లాంటిది, బాడీ అనేది ఒక ఇల్లు లాంటిది. ఈ ఇంటిలో వాస్తవికమైన వ్యక్తి ఉన్నాడు. ఇమాన్యుయల్ అంటే ఈ పర్సనాలిటీ కాదు, ఈ శరీరము అనేటువంటి ఇంటిలో ఇమాన్యుయల్ ఉన్నాడు, ఆత్మరూపేణ ఉంటాడు. మరి ఈ శరీరం దేని కొరకు అనుగ్రహించబడింది అనంటే, నాలో ఉన్న భావోద్రేకాల్ని వ్యక్తపరచడానికి ఈ దేహం పనిచేస్తుంది. అందుకే దీంట్లో 5 సెన్సెస్ ఉంటాయి. చూచుట, వినుట, స్మెల్ చేయుట, రుచించుట, స్పర్శించుట. సో నాకేదన్నా కోపం వచ్చినా ఈ దేహం ద్వారా వ్యక్తపరుస్తాను. నాకేదన్నా నేను ఏదన్నా స్మెల్ చేయాలన్నా ఈ దేహాన్ని వాడుకుంటాను. దేనన్నా టచ్ చేసి చూడాలన్నా ఈ దేహాన్ని వాడుకుంటాను. అందుకొరకు ఈ దేహం ఉంది. కానీ ఈ దేహం నేను కాదు. అయితే ఈ దేహాన్ని ఒక దినాన ఆత్మ వదిలిపెట్టిపోతుంది. సోల్ డిపార్ట్స్ ఫ్రమ్ బాడీ. ఎక్కడికి వెళ్తుంది? ఒక విషయం తెలుసా అండి మీకు, దేవుని వాక్యం ఏం స్పష్టం చేస్తుందంటే, మన ఆత్మకు చావు లేదు, ఆత్మ చావదు. మనం ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి రెంటెడ్ హౌస్ ఉంటే, ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఈ ఆత్మ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతుంది. కానీ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, ఇంతకు మునిపోయి నేను చెప్పాను, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. ఎక్కడి నుంచి వచ్చామండి? దేవుని దగ్గర నుంచి వచ్చాం. అందుచేత మన ఆత్మ తిరిగి దేవుని నుంచి అంతకు వెళ్ళాలి. వెళ్తున్నామా అని ప్రశ్న వేసుకుంటే, అదే చెప్తుంది పాపము ఆ గురి నుండి మనల్ని తప్పించింది. చేరుకోవాల్సిన భగవంతుని చెంతకు పోకుండా ఈ పాపం ఆటంకం కలగచేసింది, గురి తప్పించింది మనల్ని. టార్గెట్కి రీచ్ కాలేకపోతున్నాం. ఎందుచేతనో తెలుసండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో పాపం లేదు. పరిశుద్ధుడైన దేవుని ఒక మనుషుడు చేరుకోవాలంటే పరిశుద్ధుడైతేనే వెళ్తాడు అక్కడికి, పవిత్రపరచబడితేనే వెళ్తాడు. నీ ఆత్మ శుద్ధి చేయబడితేనే నీ ఆత్మ పరమాత్మునిలో లీనమవుతుంది. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు జన్మించాడంటే, ఆయన పాపుల రక్షకుడిగా జన్మించాడు. నీ పాపం నుండి నిన్ను విడిపించడానికి ఆయన ఒక రక్షకుడిగా వచ్చాడు. ఎంత ప్రమాదానికి నిన్ను గురి చేసిందో, నీ ఆత్మ టార్గెట్ని చేరుకోలేకపోతుంది అన్న సంగతి తెలుసుకొని, అది పాపమే దానికి కారణం అన్న విషయాన్ని తెలుసుకొని, పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి, దాని నుంచి నిన్ను విడిపించడానికి, పాపి అయినటువంటి నిన్ను పరిశుద్ధపరచడానికి
ఆయన ఈ లోకానికి వచ్చాడు. రక్తము చిందింపబడకుండా మానవ పాపానికి పరిహారం కలగదు కనుక ఆయన మన కొరకు బలిగావించబడ్డ ద్వారా, తాను కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా ఒక పాపికి ప్రాయశ్చిత్తం చేస్తాడు. తద్వారా ఏం కలుగుతుందంటే, ఎప్పుడైతే మన ఆత్మ శుద్ధిపరచబడుతుందో మళ్ళీ మన కరెక్ట్గా డైరెక్షన్ అనేది మనకు వస్తుంది, మన గురి మనకు తెలుస్తుంది, మనం అక్కడికి వెళ్ళడానికి మనం సిద్ధపడతాం. కనుక ఇది మూడో విషయం అని చెప్పాలి. నాలుగోదిగా ఆలోచిస్తే, యెషయా గ్రంథం 57:19-20 ఈ మాట రాయబడింది, దుష్టులకు నెమ్మది ఉండదని నా ప్రభువు సెలవిచ్చుచున్నాడు. పాపము మానవుని జీవితంలో సమాధానాన్ని దొంగిలిస్తుంది. ఎప్పుడైతే మానవుని జీవితంలో పాపం అనేది ప్రవేశిస్తుందో మనుషుడు నెమ్మదిగా ఉండలేడు. అక్కడ రాస్తాడు, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మళింపనేరదు. మీరు ఎప్పుడైనా చూసారా సముద్రం నిమ్మళంగా కదలకుండా ఉండడం? 24 అవర్స్ అది కదులుతూనే ఉంటుంది. మానవుని జీవితంలో కూడా పాపం అనేది ఇటువంటి కలవరంలోనికి తీసుకుని వెళ్తుంది. బయటికి మనమందరం చక్కగా సంతోషంగా ఆనందంగా మన ముఖంలో కనపరుస్తాం, కానీ యథార్థంగా మీరు చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో నాకు ఏ చింత లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నానండి, నాకే కలవరం లేదు, ఏ విషయంలో నాకు చింత లేదనేవాడు. ఒక మానవునికి చింత ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, బైబిల్ చెప్తుంది మూలం పాపం. కనుక ఈ పాపమునకు విముక్తి అనేది కలగకపోతే మానవుడు నెమ్మది అనేది తనకెంత మాత్రం కూడా రాదు. అందుచేత పాపము కలుగ చేసినటువంటి ఈ నాలుగవ నష్టం నుండి మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అందుకే ఆయన పుట్టినప్పుడు ఈ మాట దూతలు ప్రకటించారు, వచ్చి సువర్తమాన చెప్పారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయన కిష్టులైన మనుషులకు సమాధానం కలుగును అని చెప్పారు. మీకు ఈ వచనాన్ని నేను సంక్షిప్తం చేసి చెప్తాను, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద మనుషులకు సమాధానం. సమాధానం అనేటువంటిది దేవునికి మహిమ కలిగే దాన్ని బట్టి వచ్చేటువంటి ఫలితం. ఇప్పుడు చూడండి, రూట్ లేకుండా ఫ్రూట్ లేదు కదండి. నువ్వు ఫ్రూట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే దానికి మొదట ఏముండాలి? రూట్ ఉండాలి. తెలుగులో మనకు సామె చెప్తారు కదండి, ఆవులు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? వాడికి ఇంకా పెళ్ళే కాల, వాడు ఊహించేసుకుంటున్నాడు నాకన్నా కొడుకు పెడితే వాడికి నేను సోమలింగం అని పేరు పెట్టాను. ఎప్పుడు ఆలోచించాలి నువ్వు? నీకు పెళ్ళి కాకపోతే నీకు కొడుకు ఎట్లా వస్తాడు? దెర్ ఇస్ ఎ రూట్. రూట్ లేకుండా ఫ్రూట్ లేదు, చెట్టు లేకుండా ఆ వేరు లేకుండా ఫలాలు లేవు. ఇప్పుడు సమాధానము, పీస్ అనేటువంటి ఫలం, దాని యొక్క రూట్ ఏంటి అంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. అంటే దాని అర్థం ఏంటంటే, మనల్ని కలగచేసినటువంటి దేవునికి గాన మహిమ కలిగితే మన జీవితాల ద్వారా భూమి మీద మనకు సమాధానం వస్తుంది. అంటే నిన్ను కలగజేసిన దేవునికి మహిమ ఎలా వస్తుంది అని అంటే, మహిమ ఎలా వస్తుందని అంటే, మనల్ని ఎలా పుట్టించాడో మనం అలాగుంటే, మనల్ని ఏ ఉద్దేశంతో చేశాడో ఆ ఉద్దేశంలో మనం ఉంటే. బైబిల్ ఒక చక్కని మాట ఉందండి, Hebrews 3:3 ఉంది, ఏమనుందంటే, ఇంటిని కట్టిన వాని ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందుతాడు అని. చూడండి, ఒక చక్కటి బిల్డింగ్ చూసామనుకోండి, మొదట బిల్డింగ్ని పొగడం, ఎంత మంచి భవనం మనం ఎవరు కట్టారబ్బా ఇది అంటాం. ఘనత ఎవరికి వస్తుంది? దాన్ని కట్టినవానికి వస్తుంది. ఇంటికంటే కట్టినవానికి ఘనత ఎక్కువ వస్తుంది.
ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? తనకు ఘనత తెచ్చుకోవాలని, తనకు ఘనత తెచ్చుకోవాలని. ఒకవేళ ఒక చక్కటి భవనం కట్టాము, నిశ్చయంగా మనం అంటాం ఈ కట్టినవాడు ఎంత గొప్పవాడై ఉంటాడో, ఎంత జ్ఞాని, ఎంత స్కిల్ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి అని ఆయనను వచ్చి మనం ప్రశంసిస్తాం. దీనికి మనం ఎవరు మనల్ని బలవంత పెట్టాల్సిన అవసరం లేదు. ఆ భవనాన్ని చూడగానే దాన్ని కట్టిన వాడిని మనం ఆటోమేటిక్గా గణపరచడం ప్రారంభిస్తాం, మహిమ ఆరోపిస్తాం. అలాగైతే మానవులమైనటువంటి మనల్ని దేవుడు కట్టాడు కదా, కలగచేశాడు కదా, నిన్ను చూచి ఎవరైనా దేవుని మహిమపరుస్తున్నారా? ఎంత మంచి వ్యక్తి అండి, దేవుడు అండి. అసలు దేవుడు ఎందుకు మానవుని కలగచేశాడో తెలుసండి, యెషయా 43:7 రాస్తాడు, నా మహిమ నిమిత్తము నేను కలగచేసిన మనుషులు అన్నాడు. వీఆర్ ది బ్లూ ప్రింట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. తన యొక్క ప్రతిబింబమే మనం. మనలో తనను చూసుకోవాలనుకున్నాడు. మనకెప్పుడు ఎక్కువ ఆనందం చెప్తారా? ఎక్కువగా మనం సంతోషపడేది ఎప్పుడో చెప్తారా? చక్కగా మనం సిద్ధపడి అద్దం ముందు నిలబడి మనల్ని మనం చూసుకున్నప్పుడు చాలా సంతోషం. చెప్పండి, ఎవరు ఇక్కడ నేను అద్దం ముందు నిలబడి నేను సంతోషంగా ఉండను నన్ను నేను చూసుకొని? అందుకే కదండి డిఫరెంట్ డిఫరెంట్ కోణాల్లో ఫోటోలు తీసుకొని కదా మనల్ని చూసి మనం ఆనందపడతాం. బా ఇలా ఉన్నానా, ఇలా ఉన్నానా, ఇలా ఉన్నానా అని ఆనందపడతాం. అంటే మన ప్రింట్ని మనం చూసుకున్నప్పుడు ఆనందపడతాం. దేవుడు కూడా మానవుని ఎందుకు కలెక్ట్ చేశాడో తెలుసా అండి? ఆయన ప్రింట్లాగా ఉండాలి, ఆయనలాగా ఉండాలి. దైవత్వం అనేది మనలో కనపడాలి. మానవుడే ఒక మాధవుడులాగా ఉండాలి. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే, ఒక దేవుడులాగా కనపడే మానవుడిని చూసి ఒరే నువ్వు దేవుడులాగున్నావురా అంటే ఎవరికి మహిమ వస్తుంది? ఆయనకు మహిమ వస్తుంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అట్లాంటి మహిమగాన నాకు వచ్చిందంటే నిన్ను చూచి ఎవరైనా ఒరే దేవుళ్లాగున్నావురా అని ఎవరన్నా నిన్ను చూచి అంటే వాళ్ళు నన్ను పొగిడినట్టు, అప్పుడు నాకెంత సంతోషమో తెలుసా? అసలు అందుకేరా పుట్టించాను నిన్ను, అది ఆయన చెప్పేది. మీరు చెప్పండి, మనందరం దేవుళ్ళు దేవతల్లాగున్నామా? నన్ను అడిగితే దయ్యంలాగున్నావు నువ్వు అని ఎవరు అనకుండా ఉంటే చాలా మంచిది, అవునా కదండి? మానవుని యొక్క నైతికమైన జీవితాన్ని ఒకసారి ఆలోచించినప్పుడు ఎంత పతనమైపోయాడు మనుష్యుడు. దేవుడు నాలాగా ఉండాలి, నా స్వభావం కలిగి ఉండాలి, నన్ను పోలి ఉండాలి అని దేవుడు చేసుకుంటే పాపము మానవుని జీవితంలో దైవత్వాన్ని పోగొట్టింది, ఆ కళ పోయింది, ఆ రూపం పోయింది, ఆ సుగుణాలు పోయినాయి. దాని స్థానంలో దయ్యపు లక్షణాలు వచ్చినాయి మనలోనికి. ఈర్ష్య, పగ, ద్వేషం, క్షమించరాని మనస్తత్వం. ఎలా దేవుడు మహిమపరచబడతాడు చెప్పండి మనల్ని బట్టి? ఒకవేళ ఆయనకు మహిమ రాకపోతే దట్ ఈస్ రూట్. రూట్ ఉండదు నీకు, ఎందుకంటే రూట్ లేదు కాబట్టి. రూట్ ఏంటనంటే ఆయన సారూప్యత, ఆయన గుణగణాలు, ఆయన దైవత్వం. పాపం మానవుని జీవితంలో కలగచేసిన 4వ నష్టం ఏంటంటే మనలో ఉన్న దైవత్వాన్ని తొలగించేసింది, ఆ రూపం పోగొట్టేసింది, కురూపులమైపోయాము. బయటికి మాత్రం చక్కగా బ్యూటీ పార్లర్లకు వాటికి వీటికి పోయి మన శరీరాన్ని మనం అలంకరించుకుంటున్నాము, కానీ యు ఆర్ నాట్ ఏబుల్ టు బ్యూటిఫై యువర్ క్యారెక్టర్. మనకు ఇంగ్లీష్లో ఒక సెయింగ్ ఉంది కదండి, క్యారెక్టర్ ఈజ్ బ్యూటీ, సౌశీల్యమే సౌందర్యం. నిజమైన బ్యూటీ ఉందా మనకు? ఆ దైవత్వం మనలో ఉందా? మనుషులు ఎందుకు పీస్ పోతా ఉంది అనంటే, హీ హ్యాస్ లాస్ట్ ద బ్యూటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సౌందర్యాన్ని మనుషుడు పోగొట్టుకుంటాడు. అందుకే ఆ సమాధానం మానవుని చేర్చాలి.
దీనికి కారణం ఏంటంటే పాపమే మరల మరల వస్తాయి. పాపం కలుగజేసిన నాలుగో లక్షణం ఏంటంటే మనలో ఉన్న దైవత్వాన్ని తొలగించేసింది, ఒక రాక్షసత్వాన్ని మనలోనికి తీసుకొచ్చింది. ఇప్పుడు మనల్ని సేవ్ చేయాలనంటే అర్థం ఏంటంటే మనలో ఉన్న రాక్షసత్వాన్ని తొలగించి మళ్ళా దైవత్వానికి మనల్ని తీసుకొని రావాలంటే ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి. అందుకొరకు పుట్టాడు ఈ రక్షకుడు. అందుకే ఆయనకి ఇవ్వబడిన పేరు యేసు. యేసు అనగా వారి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. చివరిగా ఈ మాట నేను చెప్పి ముగిస్తాను. పాపం కలిగి చేసిన ఐదవ నష్టం ఏంటి అనంటే డెత్, మరణం. డెత్ అంటే ఏంటి? ఇంతకు మునిపే నేను చెప్పాను, మరణంలో రెండు మరణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే భౌతికమైనటువంటి మరణం, భౌతికమైన మరణం. భౌతికమైన మరణం అంటే ఏంటి అనంటే సోల్ డిపార్ట్స్ ఫ్రమ్ బాడీ. సోల్ డిపార్ట్స్ ఫ్రమ్ బాడీ, ఈ దేహములో నుండి ఆత్మ వెళ్ళిపోతాడు. అందువలన ఈ దేహము నిశ్చేష్టమైపోతుంది, పంచేంద్రియాలు పనిచేయడం మానేస్తాయి. దాన్నే మనం డెత్ అంటున్నాం, మరణం అంటున్నాం. మామూలు చెప్పుకోవాలంటే మరణం అంటే డెత్ అంటే డిపార్టింగ్ అని అర్థం, వెళ్ళిపోవట, వెడలిపోవట అని అర్థం. ఈ భౌతికమైన మరణం అందరికీ వస్తుందండి, ఎవరు తప్పించుకోలేరు. పుట్టినవాడు గిట్టక మానడు. నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత ఆరోగ్య సూత్రాలు నువ్వు పాటించినా ఒక దినాన ఈ మరణం అనేది మనకు సంభవిస్తుంది. బైబిల్ చెప్తున్న మరణం అది కాదు, పాపము వలన వచ్చు జీతము మరణం. ఏందా మరణం? ప్రకటన 21:8 చెప్పింది అది రెండవ మరణము. ఏంటా మరణం అని అంటే అవర్ సోల్ డిపార్ట్స్ ఫ్రమ్ ది హోలీ సోల్ అనంటే పరిశుద్ధ ఆత్మ నుండి మన ఆత్మ డిపార్ట్ అయిపోతుంది. తెలుసండి, ఒక దినాన మనం చనిపోయినప్పుడు మన ఆత్మ మన దేహం నుంచి వెడలిపోయిన తర్వాత తీర్పు కొరకు దేవుని యొద్ద నిలబడాల్సి ఉంటుంది. దేవుని యొద్ద నిలబడినప్పుడు ఒకవేళ నీ ఆత్మ కళంకమైన ఆత్మ అయితే, అపవిత్రమైన ఆత్మ అయితే, శుద్ధిపరచబడనటువంటి ఆత్మ అయితే, మత్తయి సువార్త 25:41 ఆయన ఈ మాట అంటాడు, డిపార్ట్ ఫ్రమ్ మీ, నా యొద్ద నుండి తొలగిపోడి. అక్కడ ఏం రాయబడిందో తెలుసండి, ఆయన ఎడమవైపు ఉన్న వారిని చూచి శపింపబడిన వారులారా, లోకం పుట్టింది మొదలుకొని అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పొండి. డిపార్ట్ ఫ్రమ్ మీ అండ్ గో టు హెల్, అది ఆయన చెప్పేటువంటి మాట. దీన్ని రెండవ మరణం అని అంట. తలంచవద్దు, ఒకవేళ నీ ఆత్మ శుద్ధిపరచబడకుండానే దేవుని చెంతకు వెళ్తాను అని. దేర్ ఈస్ డెత్, ఆత్మ మరణం ఉంది. పరమాత్మని చెంతకు నీ ఆత్మ చేరలేదు. ఒకవేళ ఆ పరమాత్ముడు ఆ దినాన డిపార్ట్ ఫ్రమ్ మీ అని అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితి. దాని నుండి మనల్ని విడిపించడానికి, దాని నుండి రక్షించడానికి, ఆ దినాన పరమాత్ముడు మనతో డిపార్ట్ ఫ్రమ్ మీ అని చెప్పకుండా ఉండడానికి, ఆ ఆత్మరక్షణ కొరకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు యేసుప్రభు. ఒకవేళ ఈ సత్యాన్ని మనం గ్రహిస్తే ఈ ఐదంతల పాపాన్ని బట్టి కలిగినటువంటి నష్టం నుండి మనం విడుదల పొందుతాం. మొదటిది, పాపం మన మనసు మీద భారంగా ఉంటుంది, మొయ్యలేని బరువులాగా ఉంటుంది, ఏదో ఒక బస్తా మోసుకెళ్తున్నట్టుగా ఉంటుంది. నీ నేరారోపణతో కూడిన నీ మనసు నిన్ను అట్లా వేధిస్తుంది. రెండోది, పాపం అనేది నిన్ను బానిసత్వంలోనికి నిన్ను చెరపడుతుంది. నువ్వు ఎంత మంచివాడుగా ఉండాలని ప్రయత్నించినా నీ వలన కాదు, నువ్వు ఒక బానిసవైపోతావు. నీ చేత కాదు, ప్రయత్నించి ఫ్రస్ట్రేట్ అవుతావు, కానీ నీకు విడుదల రాదు. ఎందుకంటే పాపం నిన్ను బానిసత్వంలోనికి తీసుకుని వెళ్తుంది. మూడోది, పాపం నిన్ను గురి తప్పిస్తుంది, టార్గెట్ నిన్ను మిస్ అయ్యేటట్టు చేస్తుంది. భగవంతుని చెంతకు చేరుకోవాల్సినటువంటి నీవు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళుతున్నానో అన్నటువంటి విషయం ఎరుక లేకుండానే భూమి మీద జీవిస్తావు.
అంటే ఒక మాటలో చెప్పాలంటే గురి లేని జీవితానికి మనల్ని నడిపిస్తుంది. నాలుగవది, పాపం మనల్ని నెమ్మది లేకుండా చేస్తుంది, అశాంతిలోనూ చేస్తుంది. ఈ అశాంతి నుండి మనల్ని విడిపించే రక్షించేదానికే రక్షకుడుగా ఆయన లోకానికి వచ్చాడు. చివరిగా పాపం మరణం మనల్ని తీసుకుని వస్తుంది. ఆ మరణం ఏంటంటే పరమాత్మ నుండి నిత్యత్వం కొరకు ఎడబాటు, దూరమైపోవటం, మరెన్నడూ పరమాత్మని చెంతకు మనం వెళ్లకుండా ఉండడం. ఆయన మనతో మీరు వెళ్ళి పొండి, నిత్యాగ్నిలోనికి పొండి అని చెప్పేటువంటి ఆ కఠినమైన శిక్షకు ఈ పాపం గురి చేస్తుంది. ఈ రాత్రి దేవుని నామం పేరిట మీకు చెప్పేటువంటి మాట ఏంటంటే, యేసుప్రభుని గురించి వేరుగా అభిప్రాయం కలిగి ఉండవద్దు. యేసు అని అంటే రక్షకుడని, ఆయన ఒక కులానికో ఒక మతానికో ఆయన దేవుడు కాదు. క్రైస్తత్వం ఒక మతం కాదు. క్రైస్తత్వము అనేది క్రైస్తవులు పెట్టుకున్నటువంటి పేరు కాదు, ఆ మతానికి వాళ్ళు ఇచ్చిన పేరు కాదు. మరి ఎవరిచ్చారండి అని అంటే, యేసుప్రభును అంగీకరించిన వారు, యేసు క్రీస్తును అంగీకరించిన వారు, వాళ్ళలో కలిగిన పరివర్తనంతో కూడిన జీవితాన్ని ప్రజలు గమనించినప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసండి, వీళ్ళు అచ్చం క్రీస్తులాగా ఉన్నారు, ఆ క్రీస్తులో కనపడిన సుగుణాలే వీళ్ళల్లో కనపడుతున్నాయి, కనుక వీళ్ళకి ఏం పేరు పెడితే బాగుండు అని బైబిల్లో ఉంది ఆ మాట. అంతియోకయలో మొట్టమొదటి పర్యాయము వారు క్రైస్తవులనబడిరి అని రాయబడి. సో అన్యులు ఇచ్చింది ప్రజలు గమనించినప్పుడు వారిలో కలిగిన పరివర్తన జీవితాన్ని చూచి క్రైస్తవులను పేరు పెట్టారు. కాలక్రమేణా అది ఒక మతంలాగా భావించబడుతూ వచ్చిందే కానీ క్రైస్తత్వం ఒక మతం కాదు. క్రైస్తత్వం అని అంటే రక్షించబడిన వారు. దేని నుంచి రక్షించబడిన వారు? పాప బరువు నుండి రక్షించబడిన వారు, పాప బానిసత్వం నుండి రక్షించబడిన వారు, గురి లేని జీవితం నుండి రక్షించబడిన వారు, ఆ శాంతితో కూడిన జీవితం నుండి రక్షించబడినటువంటి వారు, నిత్య మరణము నుండి రక్షించబడినటువంటి వారు, వాళ్ళు క్రైస్తవులు. వాళ్ళల్లోనే ఆ క్రీస్తు ప్రభువులో కనపడినటువంటి సుగుణాలు కనపడతాయి. ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ దైవత్వం యొక్క పరిపూర్ణత వారిలో కనపడుతుంది. ఈ రాత్రి ఈ శుభ సందర్భంగా నేను మీకు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, మీరు ఎవరైనప్పటికీ కూడా ఇది ఒక మతం అని అనుకోకుండా, ఆయన రక్షకుడని, పాపం ఏ పరిణామాలని జీవితంలో తీసుకొచ్చిందో, ఎటువంటి దుస్థితిలోనికి నిన్ను నడిపించిందో, వాటన్నిటి నుండి విడిపించడానికి వచ్చిన రక్షకుడని గుర్తించి, యేసయ్యా నాకు కూడా రక్షణ కావాలి, ఆ విడుదల నాకు కూడా కావాలి అని హృదయపూర్వకంగా ఒకవేళ నీ మనసులో నువ్వు ప్రార్థన చేసుకుంటే, ప్రభు ఇట్టి ఆశీర్వాదంలోనికి, ఇట్టి విడుదలలోనికి, ఆ ప్రమాదకరమైన పాపం యొక్క ప్రమాదం నుండి నిన్ను తప్పిస్తాడు. జీవితంలో నువ్వెన్నడూ కూడా రిగ్రెట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ లోకాన్ని ఒకవేళ వదిలిపెడితే నిత్యత్వం దేవునితో పరమాత్మునిలో నీ ఆత్మ లీనమవుతుంది. ప్రార్థన చేసుకుంటాను.